చిరంజీవిని నిలబెట్టిన తారక మంత్రం కష్టేపలి. కష్టేపలి అనే నారుడు చిరంజీవికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా చదివినా, ఎలా చూసినా చిరంజీవి వేసుకున్న దారి, ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన తీరు, ఎదిగిన విధానం ఎందరికో ఆదర్శం. పాత తరానికి నేటి తరానికి చిరంజీవి వారధి. అప్పటి వరకు వెండి తెరపై ఉన్న హీరోయిజాన్ని పూర్తిగా మార్చేసి సరికొత్తగా ఆవిష్కరించారు. సినిమా వేగాన్ని పెంచారు. థియేటర్లలో ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేశారు. తన తెరపై కన్నర్పకుండా చూసేలా చేశారు. ఒక్క మాటలో ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. దీంతో చిరంజీవి అనే పేరు తెలుగు సినిమా సెలబ్రిటీ అయ్యింది. చిరంజీవి ఏం చేసినా సంచలనమే. అలానే రాజకీయ అరగ్రేయటం కూడా చేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. తిరుగులేని హీరోగా దశాబ్దాలుగా శాసించి అత్యంత ప్రజాదరణ ఉన్న హీరో, ప్రజల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు, పరిస్థితి ఏంటి అనే అంతర్మధనాలు ఎక్కువయ్యాయి. తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చినంత జనం నేటికీ మరే పార్టీకి ఆవిర్భావ సభకు రాలేదన్నది నిజం. తెరపై ప్రజలను అలరించిన ఆయనే నేతగా ఊరూరా ఎండల్లో తిరిగారు. ప్రజలకు తానేం చేయగలను వివరించారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా మరే కొత్త పార్టీ సాధించిననే రికార్డులు రాజకీయాల్లో నెలకొల్పారు. అనేకనేక పరిస్థితుల దృష్ట్యా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. మళ్లీ తన సామ్రాజ్యమైన సినిమాల్లోకి వచ్చేశారు. 9 ఏళ్ల కాప్, మునుపటి చిరంజీవిని చూస్తామా, ఆ చార్మ్ ఉంటుందా, ప్రజాదరణ ఎలా ఉంటుందో అనే సందేహాలను పటాపంచలు చేశారు చిరంజీవి. 150వ సినిమాగా చేసిన ఖైదీ నెంబర్ 150తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను సాధించి సినిమాల్లోనే తన స్థాయిని చూపారు. చిరంజీవిపై అభిమానాన్ని ప్రేక్షకులు నిరూపించారు. మరే హీరోకు అన్నేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వస్తే ఆదరణ అసాధ్యం. కానీ చిరంజీవి స్వశక్తితో సాధించుకున్న కీర్తి మెగాస్టార్. అదే ఆయనకు శ్రీరామ రక్షణ అయ్యింది. అదే ఇమేజ్, క్రేజ్, బిజినెస్, అవే కలెక్షన్లతో తానేంటో నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి.